मोन्ना गौरव मुख्यमंत्री गारु ढिल्ली की वेल्ली देश प्रधानमंत्री गारिनि अदे विधंगा केंद्र प्रभुत्वंलोनी कोंतमंदि मंत्रुल्नि राष्ट्रानिकि संबंधिंचिनटुवंटि विविध అంశాలపై పెండింగ్ సమస్యలపై రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధులపై ఇతరత్ర కొన్ని అంశాలపై వారు కలవడం జరిగింది. వారికి కలిసి రాష్ట్రానికి రావాల్సినటువంటి సహాయం గాని రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధులు గాని వీటన్నిటి గురించి కూడా మాట్లాడడం జరిగింది. అవన్నీ కూడా ఆల్రెడీ మీ ఛానళ్ళలో వచ్చినాయి, పేపర్లలో వచ్చినాయి, అదంతా అందరికి తెలిసిన విషయమే. కానీ ఈ మధ్యన ఒక ఆయన కొత్తైన భారతీయ జనతా పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నటువంటి బండి సంజయ్ గారు కేసీఆర్ గారు ప్రధానమంత్రితో ఏం మాట్లాడారు, ఈ విషయాలను బహిర్గతం చేయాలి అది అని చెప్పి ఏదో మాట్లాడుతున్నాడు. మేము అడుగుతూ ఉన్నాం సూటిగా, నువ్వు అయ్యా ఎంపీవి, కనీసమైన అవగాహన ఉండాలి. కేసీఆర్ గారు ప్రధానమంత్రి గారితో ఏం మాట్లాడతారు, రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధులు కానీ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం నుంచి అందాల్సినటువంటి సహాయం కానీ వీటి గురించే మాట్లాడతారు, అంతకుమించి ఏముంటుంది? ఎట్లా కలుస్తారు ఢిల్లీకి పోయి అని మాట్లాడతారు, ఎందుకు కలవరు? ఒక దేశ ప్రధానమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తిని, ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తిగా, రెండు రాజ్యాంగబద్ధమైనటువంటి పదవుల్లో ఉన్నటువంటి వ్యక్తులుగా వాళ్ళు కలుసుకుంటారు, దాంట్లో ఏముంది? అది కేసీఆర్ గారు ఇవ్వాలని కాదు కదా, లాస్ట్ టర్మ్లో కానీ అంతేందుకు, అంతకుముందు ఉద్యమంలో కూడా ఆనాడు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఎవరిని కలవాలన్నా ఎప్పుడు కలవాలన్నా కలిసేటటువంటి స్వభావం ఉన్నటువంటి వ్యక్తి కేసీఆర్ గారు. ఈరోజు రాష్ట్రం వచ్చిన తర్వాత ఈ 6.5 సంవత్సరాల కాలంలో కూడా వివిధ సందర్భాల్లో ప్రధానమంత్రి గారిని కానీ కేంద్ర మంత్రులను కానీ రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధుల విడుదల విషయంలో కానీ, రాష్ట్రంలోని వివిధ ప్రాజెక్టులకు జాతీయ హోదా విషయంలో కానీ, అదేవిధంగా ఇతరత్ర అంశాల విషయంలో కానీ చాలా సందర్భాల్లో కేసీఆర్ గారు కలుస్తున్నారు. అది కేసీఆర్ గారు అదేదో ఈరోజే కొత్తగా కలిసినట్టు ఏం మాట్లాడినో బహిర్గతం ఏం మాట్లాడతారు, రాష్ట్రానికి సంబంధించి మాట్లాడతారు, అంతకుమించి ఏముంటుంది? కాబట్టి అవగాహన లేకుండా ఏది పడితే అది మాట్లాడుతూ కనీసం ఎంపీ ఒక అవగాహనతో మాట్లాడాలి, సోయితో మాట్లాడాలి, విచక్షణతో మాట్లాడాలి, నేనేం మాట్లాడుతున్నానో రాష్ట్ర ప్రజానీకం గమనిస్తున్నారు అనేటటువంటిది కూడా మర్చిపోయి ఇష్టం వచ్చినట్టుగా బండి సంజయ్ మాట్లాడుతున్నటువంటి తీరు చాలా హాస్యాస్పదం. ఆయన ఈయన అడగంగానే మేమేదో రియాక్ట్ కావాలని అయితలే, కాకపోతే ప్రజలకు వాస్తవాలు చెప్పాలనేటటువంటి అంశంలో ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టినాం. దారిన పోయే దానే ప్రతి ఒక్కరు ఏదేదో మాట్లాడుతుంటే కూడా మేము కూడా చాలా సందర్భాల్లో రియాక్ట్ కాము, రియాక్ట్ కాదలుచుకోలే, అది కూడా మేము క్లియర్గా చెప్తున్నాం. ముఖ్యంగా ఒక విషయం కేసీఆర్ గారి మీద మాట్లాడే ముందు బండి సంజయ్ గుర్తుపెట్టుకోవాలి, దగ్గర దగ్గర 4 దశాబ్దాలకు పైగా సుదీర్ఘమైనటువంటి రాజకీయ అనుభవం కేసీఆర్ గారిది, 40 సంవత్సరాలకు పైగా సుదీర్ఘమైనటువంటి రాజకీయ అనుభవం ఉన్నటువంటి కేసీఆర్ గారు కేంద్రంలో మంత్రిగా, రాష్ట్రంలో మంత్రిగా, డిప్యూటీ స్పీకర్గా, పలు పర్యాయాలు ఎంపీగా, ఎమ్మెల్యేగా, చట్టసభల్లో వివిధ హోదాల్లో పనిచేసినటువంటి వ్యక్తిగా ఎంతో అనుభవం ఉన్నటువంటి వ్యక్తి. ఆనాడు 14 సంవత్సరాలు రాష్ట్ర సాధన పోరాటమైన ఈ 6.5 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధి లక్ష్యంగా ఆయన పడుతున్నటువంటి తపన ఆయన తెలంగాణ రాష్ట్రం కోసమే, తెలంగాణ ప్రజల కోసమే తప్ప ఇంకోటి కాదు. ఈ విషయం ఆయన గుర్తుపెట్టుకోవాలి. ఏమిట్లకేమి కాలేదు, ఏమిట్లకేం లేదు, ఎగిరెగిరి పడుతున్నారు. రోజు ఒక ప్రెస్ మీటు, రోజు ఒకసారి స్థాయి లేని వాళ్ళంతా స్థాయిని మర్చి, అవగాహన లేని వాళ్ళంతా అవగాహన లేమితోని ఇష్టం వచ్చినట్టు కేసీఆర్ గారి మీద మాట్లాడుతున్నారు. మీ అటువంటి వాళ్ళని మస్తు మందిని చూసినాం నాయన, 14 సంవత్సరాల ఉద్యమ ప్రస్థానంలో కేసీఆర్ గారిని ఏమన్నారు, గీ బక్క పలసట ఆయన తెలంగాణ తెచ్చేది గీనతోని అవుతుందని మాట్లాడింది. ఓ ఇంకా చాలామంది ఉద్దండులు ఏదేదో మాట్లాడారు, వాటన్నింటిని పటాపంచలు చేసి తెలంగాణను తీసుకొచ్చినటువంటి చరిత్ర కేసీఆర్ గారిది. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి, వాళ్ళు మర్చిపోవద్దు. కేసీఆర్ గారి ముందు మాట్లాడే ముందు, కేసీఆర్ గారి గురించి మాట్లాడే ముందు 1కి 10 సార్లు ఆలోచించి మాట్లాడాలి. ఏ మాకు రోజు ప్రెస్ మీట్లు పెట్టరాదా, మీరు మాట్లాడుతున్నట్టు మీ పార్టీ ఆఫీసులో రోజు ఒక ఎమ్మెల్యే, రోజు ఒక 2-3 ఎమ్మెల్యేలను ప్రెస్ మీట్లు పెట్టి ఎట్లా పడితే అట్లా మాట్లాడరాదా, మాకు సంస్కారం అడ్డం వస్తుంది. నేను ఇవాళ బండి సంజయ్కి చెప్తా ఉన్నా, మీరు కేసీఆర్ గారిని ఉద్దేశించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడే మాటలు ఆ పద్ధతులు మానుకోవాలి. బాధ్యతాయుతమైనటువంటి పదవుల్లో ఉన్న వాళ్ళం, అధికారంలో ఉన్నవాళ్ళం, ప్రభుత్వాన్ని నడుపుతున్నటువంటి వాళ్ళగా
ప్రజలకు జవాబుదారీగా ఉన్నటువంటి వాళ్ళుగా చాలా సంయమనంతో చాలా ఓర్పుతో సహనంతో మేము వ్యవహరిస్తూ ఉన్నాం. కేసీఆర్ గారిని పట్టుకొని ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి గారిని పట్టుకొని ఎట్లవడతట్ల మాట్లాడేటటువంటి తీరు అది మంచిది కాదు. ఈ పద్ధతి వాళ్ళు మార్చుకోవాలి. అయినా ఆయన పద్ధతి ఎలా ఎట్టుకున్నాడంటే కొత్త బిచ్చగాడు పొద్దెరగడు అన్నట్టుగా ఆగమాగం అయిపోతున్నాడు, ఎగిరిగిరి పడుతున్నాడు. కనీస అవగాహన లేదు చాలా సమస్యలపైన. కేంద్రం చేసే చట్టాలకు సంబంధించి అవగాహన లేకుండా మాట్లాడతాడు. రాష్ట్రానికి సంబంధించినటువంటి చట్టాలకు సంబంధించి కనీస అవగాహన లేకుండా ఏదో మాట్లాడతాడు. కాబట్టి ఆయన అవగాహన పెంచుకోవాలని కోరుతున్నా, కొంచెం నాలెడ్జ్ పెంచుకోవాలని కోరుతున్నా. వివిధ అంశాలపై స్పందించే ముందు మా పార్టీ నాయకత్వం మీద ఈ ప్రభుత్వం మీద మాట్లాడే ముందు తెలుసుకొని మాట్లాడాలని కోరుతున్నా. రాజ్యాంగం ఏంది, రాజ్యాంగబద్ధ వ్యవస్థ లేనిది, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సంబంధాలేంది, గవర్నమెంట్ టు గవర్నమెంట్ ఉండే ఆ కాన్స్టిట్యూషనల్ రిలేషన్, ఆ ఫెడరల్ స్పిరిట్, వీటన్నిటిని అర్థం చేసుకొని ఈ అంశాలన్నింటిని అవగతం చేసుకొని అవగాహన పెంచుకొని మాట్లాడాల్సిందిగా నేను కోరుతా ఉన్నా. ఇష్టం వచ్చినట్టు అవగాహన లేకుండా పిచ్చి పిచ్చి ఏది పడితే అది మాట్లాడితే ప్రజలు కూడా పెద్ద పట్టించుకుంటలేరు. ప్రజలే పట్టించుకోని వాళ్ళని మేము ఇంకా అస్సలే పట్టించుకోవద్దని చెప్పి మేము కూడా భావిస్తూ ఉన్నాం. సో నేను మళ్ళొక్కసారి కూడా చెప్తా ఉన్నా, ఒక శిఖర సమానుడైనటువంటి నాయకుని మీద, 14 సంవత్సరాలు అవిశ్రాంతంగా పోరాటం చేసిన తెలంగాణ నాయకుని మీద, ఉద్యమ నాయకుని మీద, ఇవాళ ప్రభుత్వాన్ని బాధ్యతాయుతంగా నడుపుతున్నటువంటి ప్రభుత్వ అధినేత మీద ఎట్ల పడితే అట్లా నోరు బారేసుకునేటటువంటి పద్ధతిని బండి సంజయ్ మానుకోవాలని చెప్పి నేను హితవు పలుకుతా ఉన్నా. ఇక ఇదే పద్ధతిని మేము కొనసాగిస్తాం. ఇట్లనే ఎట్ల పడితే అట్లా మాట్లాడతాం, బట్టలు కలిసి మీద వారిస్తాం, ఇక ఏది పడితే అది మాట్లాడతాం, ఎంతకు పడితే అంతకు అంటాం అంటే అది కరెక్ట్ పద్ధతి కాదు. ప్రజలన్నీ గమనిస్తూ ఉన్నారు, తెలంగాణ ప్రజలు ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను.